హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మలూస్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు మనం ఇఫ్తార్ రెసిపీ తెలుసుకుందామండి. దీన్ని రైస్ గంజీ అంటారు. పెసరపప్పుతో చేసుకుంటాం ఇది. సో దీన్ని ఇది ఎలా చేయాలో మనం రెడీ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ రెసిపీ అండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఫర్ మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి చాలా బలం కూడా. సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఏం కావాలో చూద్దాము. దీన్ని ఫస్ట్ మనం ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూను ఘీ తీసుకుందాము. ఇందులో ఓల్ గరం మసాలా, మనం యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, అన్నీ ఓల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 కప్పు ఆనియన్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం కొంచెం దాన్ని వేపుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత అందులో మనం పచ్చిమిరపకాయలు, చీలికలుగా కోసుకున్న పచ్చిమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు వేసుకొని అందులో టమాటా ముక్కలు చాలా చిన్నగా కోసుకున్నవి అందులో మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అది పుదీనా, కొత్తిమీర కూడా అందులో వేసుకొని మనం ఫ్లేవర్ కోసం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది 1-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే అది చాలా దగ్గర పడుతుంది. సో సాల్ట్, గరం మసాలా పౌడర్ కూడా దానికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కొంచెం దగ్గరికి ముద్దలాగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇది పెసరపప్పు, వేపుకున్న పెసరపప్పు అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది వేపుకుంటే. సోరీ, అది సో అది వేసుకొని మనం రైస్ 30 మినిట్స్ మనం సోక్ చేసుకున్నామండి వాటర్లో. సో ఇవి చేతితో బాగా నలిపేయాలి. నలిపేస్తే మనం బ్రోకెన్ రైస్ లాగా తయారవుతుంది అనమాట. సో ఇది వేసుకొని మనం దాంట్లో పెసరపప్పులో వేసేసుకుని ఇది బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కూడా కొంచెం సాల్ట్ రిక్వైర్ అయితే సాల్ట్ వేసుకోండి. గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ చొప్పున మనం ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం 3 విజిల్స్ 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించేసుకోండి. తర్వాత ఇది మనం 3 విజిల్స్ అయిపోయాయి. సో ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇది కొంచెం పల్చగా తినేవాళ్ళు ఇష్టంగా పల్చగా వాటర్ వేసుకొని మనం చేసుకోవచ్చు, లేదంటే అలా కూడా తినొచ్చు అనమాట. ఇది వాటర్, 1/2 కప్పు వాటర్ పోసి ఇది బాగా పొటాటో మ్యాషర్తో మ్యాష్ చేసేయండి. ఇది మనం మ్యాష్ చేసుకున్నాం అనమాట. మ్యాష్ చేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ అండ్ రమదాన్ ఇఫ్తార్ రెసిపీ అండి. సో అందరూ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. హ్యాపీ రమదాన్ ఫ్రెండ్స్. అండ్ ఇది పిల్లలకు కూడా చాలా బలం అండి. సో కొత్తిమీర మనం పుదీనాతో, క్యాష్యూనట్స్తో గార్నిష్ చేసుకున్నామంటే చాలా డెలీషియస్, మౌత్ మెల్టింగ్గా ఉంటుంది అనమాట. ఈజీ అండ్ తొందరగా అయిపోతుంది. సో రైస్ గంజీ రెసిపీ అండి ఇది, మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.